వాస్తవానికి తెలంగాణ రాక ముందు సమైక్య రాష్ట్రంలో ఆ రోజు 30,000 మాత్రమే ఉండే దాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ 130,000 చేసింది మీరు ఇంకా పెంచాలంటున్నారు తప్పకుండా ముఖ్యమంత్రి గారితోని మల్లారెడ్డి గారితో మాట్లాడి దాన్ని ఇంకా పెంచడం కోసం నేను ప్రయత్నం చేస్తా అదే విధంగా కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే ఆ రోజు సమైక్య రాష్ట్రంలో 250,000 రూపాయలు మాత్రమే ఉండే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 250,000 ఉంటే ఈ రోజు 6 లక్షల రూపాయలకు దాన్ని పెంచింది కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం అయితే ఈ 6 లక్షల్ని ఇంకా కొంచెం పెంచాలి అని మా మిత్రుడు సారంగపాని అడుగుతా ఉన్నాడు మరి అదే విధంగా మ్యారేజ్ పెళ్లి చేసుకుంటే ఇప్పుడు డబుల్ డమాకా ఉంది కార్మికులకు కేసీఆర్ ఇచ్చే కళ్యాణ లక్ష్మి ఉంది కార్మికుల కోట నుంచి వచ్చే 30,000 ఉన్నది ఇంతకు ముందు అయితే 5,000 ఉండే ఇప్పుడు 5,000 30,000 చేసింది కూడా టిఆర్ఎస్ ప్రభుత్వమే ఇటు 30,000 వస్తున్నాయి అటు కేసీఆర్ గారు ఇచ్చే 116,000 కళ్యాణ లక్ష్మి కూడా వస్తుంది అంటే 130,000 116,000 వస్తుంది ఇలా కార్మికులకు అయితే ఇది కూడా మీరు గమనించాలి ఇది వస్తుందని అదాపలే అది వస్తుందని ఇదాపలే రెండు కూడా ఇస్తున్నాం మీకు దీని ఇప్పుడు అట్లే కేసీఆర్ కిట్ కూడా వస్తుంది బిడ్డ కాన్పు పోతే కూడా ఇదివరకు 5,000 ఉంటే ఇప్పుడు 30,000 చేసాం ఇటు 30,000 కార్మిక విభాగం నుంచి వస్తుంది అటు పోతే ప్రభుత్వ ఆసుపత్రికి పోతే కేసీఆర్ కిట్ వస్తుంది దాంతో పాటు 12,000 రూపాయలు వస్తాయి ఆటో కిరాయి లేకుండా ఇంటి కార్డు ఇచ్చే స్కీమ్ కూడా వస్తుంది రెండు స్కీములు కూడా వస్తున్నాయి ఇది వస్తుంది అది వస్తుంది సో ఇవన్నీ కూడా ఉన్నాయి ఇలా అంగవైకల్యం జరిగితే కూడా గతంలో 2 లక్షల రూపాయలు ఉండే దాన్ని ఇప్పుడు 5 లక్షల రూపాయలకు పెంచింది కూడా మన ప్రభుత్వమే ఇట్లా కొన్ని జరిగినాయి బట్ ఇంకా కొంచెం జరగాలి సంక్షేమం జరగాలి అంటున్నారు తప్పకుండా దాని కోసం కూడా కృషి చేస్తాం పోయినసారి మీరు చూసిండు బడ్జెట్ చదివేటప్పుడు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 100,000 మోటార్ సైకిళ్ళు ఈ ఆర్థిక సంవత్సరం భవన నిర్మాణ కార్మికులకు ఇస్తామనుకున్నాం అంటే ఇది ప్రతి సంవత్సరం ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచన ఒకటే సంవత్సరం ఇన్ని లక్షల మందికి ఇవ్వలేం కదా కార్డు ఉన్న వాళ్లకు కార్మికులకు అర్హులైనటువంటి వాళ్లకు ప్రతి సంవత్సరం దశల వారీగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది అది దశల వారీగా తప్పకుండా అందించుకుందాం దానికి ఒక పద్ధతి పెట్టుకుందాం పైరేవి లేకుండా కార్మికులు కానోళ్లకు కార్డు లేనోళ్లకు ఇవ్వకుండా నిజమైన కార్మికులకు సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళకి అందే విధంగా కూడా మనం కృషి చేసుకుందాం మరి ఇవి కాకుండా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఇలా కార్మికుల కోసం సిద్దిపేటలో నాక్ సెంటర్ పెట్టించిన మీరందరూ అడిగితే నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ సెంటర్ ఇక్కడ పెట్టినాం అది పెట్టినప్పటి నుంచి దాదాపు 5,000 మందికి సిద్దిపేటలో ఇప్పటిదాకా ట్రైనింగ్ ఇచ్చినాం గతంలో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు 150 రూపాయలే ఇద్దరు స్టైఫండ్ దాన్ని 300 రూపాయలకు కూడా పెంచినాం వారి కుటుంబ సభ్యులకు కూడా కుట్టు శిక్షణ ఇప్పిస్తూ ఈ మధ్యనే కుట్టు మిషన్లు కూడా ఇచ్చినాం సిద్దిపేటల రాబోయే రోజుల్లో దాన్ని ఇంకా పెద్ద ఎత్తున కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాం మీరు కూడా పంపించండి మీ కుటుంబ సభ్యులను వాళ్ళ కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇద్దాం ట్రైనింగ్ అయిన తర్వాత కుట్టు మిషన్లు కూడా వాళ్ళకు పెద్ద ఎత్తున ఇప్పించి మీకు చేదోడు వాదోడుగా ఉండేటట్టుగా కూడా ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకొని పోదాం నాక్ కోసం కూడా త్వరలోనే సిద్దిపేటలో ఒక పర్మనెంట్ బిల్డింగ్ అది ఎన్ని కోట్ల రూపాయలైనా సరే నాక్ది ఒక శాశ్వత భవన నిర్మాణానికి నేను కృషి చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు ఇంకో శుభవార్త చెప్పాలి మొన్న ఎల్ఎన్టి కంపెనీ ఎల్ఎన్టి అంటే మీరు వినుంటారు చాలా ఇండియాలోనే టాప్ ప్రపంచంలో ఒక 100 దేశాల్లో పనిచేస్తుంది ఎల్ఎన్టి కంపెనీ ఆ ఎల్ఎన్టి కంపెనీకి హైదరాబాద్లో ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది వాళ్ళు ఏదో చిన్న పని మీద నా దగ్గరికి వచ్చింది వస్తే వాళ్ళని బతిల్లాడిన ఈ ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్లో ఉంది ఒకటి మా సిద్దిపేటలో కూడా పెట్టు అని అడిగిన ఏంటిది ఆ ట్రైనింగ్ సెంటరు అంటే 5 ట్రేడ్లల్లా ఫిట్టర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ప్లంబర్ కానీ మేస్త్రి కానీ బార్బెండర్ కానీ ఇట్లాంటి కోర్సెస్లో వాళ్ళు ఉచిత శిక్షణ ఒట్టి శిక్షణ కాదు హాస్టల్ వసతి పెట్టి భోజనం పెట్టి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి స్టైఫండ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళ కంపెనీలోనే ఉద్యోగం ఇస్తారు ఎవరైనా మేము కంపెనీలో చేయము బయట చేసుకుంటామంటే కూడా ఓకే బాబు నీ ఇష్టం పక్కా ఉద్యోగం ఇస్తారు దీన్ని సిద్దిపేటలో ఏర్పాటు చేసినాం వచ్చే 3 నెలల్లో ఎల్ఎన్టీ ద్వారా మీ ట్రైనింగ్ సెంటర్ను సిద్దిపేటలో ప్రారంభించబోతా ఉన్నామని మనం చేస్తా ఉన్నాం దానికి మంచి డిమాండ్ ఉంటుంది ఈ 5 కోర్సుల్లో ఒక్కొక్క కోర్సుకు 20 మంది చొప్పున 100 మందిని రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇస్తాం ఉల్టా స్టైఫండ్ ఇచ్చి భోజనం పెట్టి హాస్టల్ వసతి ఇచ్చి
ప్రతి నాలుగు నెలలకు 100 మంది సంవత్సరానికి 300 మందికి ట్రైనింగ్ ఇచ్చేటట్టు ఎల్ఎన్టి ద్వారా ఒక ట్రైనింగ్ సెంటర్ ను 5 కోట్ల రూపాయలతో సిద్ధిపేటలో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇది వచ్చే 3 నెలల స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది, పని కూడా స్టార్ట్ చేశాం. వచ్చే 3 నెలల్లో దీన్ని స్టార్ట్ చేస్తాం. అయితే దీంట్లో మీకు అడ్వాంటేజ్ ఏందంటే మీ దాంట్లో కొంతమంది బాగా పని వస్తది మీకు. కొన్ని మెలకువలు, కొద్దిపాటి భాషా పరిజ్ఞానము, కొద్దిగా మంచిగా హిందీలో మాట్లాడేటట్టు నాలుగు ముక్కలు ఇంగ్లీష్లో నేర్చుకుంటే ఆ ఎల్ఎన్టి సర్టిఫికేట్ పెట్టుకుంటే ఏ దుబాయ్కి పోవచ్చు, లండన్కి పోవచ్చు, అమెరికా దాకా కూడా పోయి అద్భుతంగా చేసుకునేటువంటి అవకాశం వస్తుంది. మీకు పని వచ్చు కానీ సర్టిఫికేట్ లేదు. విదేశాలకు పోవాలన్నప్పుడు సర్టిఫికేట్లు అడుగుతుంటారు. మొన్న ఎవరో లండన్ నుంచి వస్తే నేను మాట్లాడినా, యూకే నుంచి మన ఇంజనీర్లు వస్తే మాట్లాడినా, వాళ్ళు ఏదో మాట మీదకి వెళ్ళి మాట మాట్లాడుతూ అంటున్నారు, అన్న మా లండన్లో యూకేలో మా బ్రిటన్ దేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఎంత జీతం ఉంటుందో ప్లంబర్కు కూడా ఎంత జీతం వస్తుంది అన్న అంటుంటారు. అంత డిమాండ్ ఉన్నది మా దేశంలో, మనుషులు దొరకరు, ఎలక్ట్రీషియన్ కూడా అంత డిమాండ్ ఉంది అన్నారు. అంటే మంచిగా పనిచేసుకుంటే వాళ్ళకి ఇళ్ళ కూడా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉన్నది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో సమానమైన వేతనాన్ని సంపాదించేటువంటి అవకాశాలు కూడా కలిగి ఉన్నారు. దానికి మీకు కొంత ఒక సర్టిఫికేట్ కావాలి, దానికి కొంచెం మీ భాష పరిజ్ఞానం ఇంప్రూవ్ కావాలి, కొద్దిపాటి మెలకువలు అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో టెక్నాలజీని మీకు కొద్దిగా నేర్పించగలిగితే ఇంకా అద్భుతంగా మీరు చేయగలుగుతారు. అందువల్ల దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో అత్యుత్తమమైనటువంటి కంపెనీ ఎల్ఎన్టి కంపెనీ యొక్క శిక్షణా శిబిరం మన రాష్ట్రంలో హైదరాబాద్, తర్వాత అది మన సిద్దిపేటలో 5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయిస్తా ఉన్నా. ఇది వచ్చే 3 నెలల లోపల స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఉన్న కార్మికులు కూడా నేర్చుకోవచ్చు. ఇంకా కొద్ది మెలకువలు, కొంచెం ట్రైనింగు, ఆ సర్టిఫికేట్ వస్తే ఎవరన్నా మేము వేరే దేశాలకు కూడా పోతామంటే కూడా మీకు ఇంకా అద్భుతమైనటువంటి ఉపాధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉన్నతమైన అవకాశాలు అన్ని పుచ్చుకునే అవకాశం ఉంటుంది. లేదు కొత్త తరం పిల్లలు, యువకులు, ఉత్సాహవంతులు, ఐటీఐ చదివిన వాళ్ళు, పదో తరగతి ఫెయిల్ అయినటువంటి పిల్లలకు కూడా ఎవరన్నా మేము పనిచేసుకుంటామంటే ఆ ఎల్ఎన్టీ ద్వారా సంవత్సరానికి ఒక 300 మందిని అక్కడ, సంవత్సరానికి ఒక 1000 మందిని ఇటు న్యాక్లో, రెండిట్లలో కూడా సిద్దిపేటలో శిక్షణ ఇచ్చి మీకు కొంత చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి కూడా అది కూడా ఒక ప్రయత్నం కూడా చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పటి నుంచి సిద్దిపేటలో ఆల్రెడీ మా వాళ్ళు పనిచేస్తున్నారు, కానీ ఇక ఒక పైసా కూడా కార్మికులు చెల్లించకుండా ఆ 110 రూపాయలు నేనే చెల్లించి ఎంతమందికి అవసరం ఉంటే అంతమందికి సర్టిఫిస్తాం. ఇక మీకోసం నా క్యాంపు కార్యాలయంలో ఒక పిఏను, ఒక మనిషిని పెడతా. ఆల్రెడీ వేణు పనిచేస్తున్నాడు, పిండి అరవింద్ పనిచేస్తుండు, వీళ్ళు సారంగ మన వీళ్ళందరూ పనిచేస్తుండ్రు నర్సింహులగిట్ట. నేనే ఒక పిఏని పెట్టి ఎంతమంది కార్మికులు వస్తే అంతమందికి సభ్యత్వం కడతాం. ఆ లేబర్ ఆఫీస్లో హరాస్మెంట్లు లేకుండా పూర్తి బాధ్యత లేబర్ ఆఫీసర్ని మీ ముందు నిలబెట్టి పనిచేయించే కార్యక్రమం చేస్తాం. ఇక మీరు ఏ ఆఫీసులు తిరగాల్సిన అవసరం లేకుండా, లంచాలు లేకుండా, పారదర్శకంగా ఒక పిఏనే పెడతాం మీకోసం క్యాంప్ ఆఫీస్లో. ఎంతమంది కార్మికులు వచ్చినా సరే మేమే అప్లికేషన్ నింపుతాం, మేమే ఫీజు కడతాం, కార్డు తెచ్చి మీ చేతులు పెడతాం. దురదృష్టవశాత్ ఏ కార్మికుడికన్నా ఇబ్బంది కలిగితే కూడా, అదృష్టం బాగలేక ఏదైనా జరగడానికి జరిగినా, లేదు కుటుంబ సభ్యుల పెళ్లి కానీ, డెలివరీ కానీ, ఇతర సేవల కోసం కూడా దరఖాస్తు పెట్టడం, ఆ లబ్ధి మీ చేతికి అందేటానికి నిరంతరం ఒక పిఏను పెట్టి మీకోసం పూర్తి స్థాయిలో పనిచేస్తాం, ఒక ఆఫీస్ని ఏర్పాటు చేపిస్తాను కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం, నేను గతంలో మాట ఇచ్చి పని చేయనట్టున్నా. నేను మా నర్రవి ఎంబడబడ్డాడు గప్పట్ల సెంటరింగ్ సంఘానికి అడుగుతూ 7 లక్షలు, మా లక్ష్మీనారాయణ నిద్రపోనియకుండా ఎంబడబడ్డాడు, ఒక 7.5 లక్షలు 10 లక్షలు తీసుకున్నాడు, సెంటరింగ్ సంఘం అయితే కట్టిండి. సో ఇప్పుడు నేను ఎవరన్నా ఒకరు బాధ్యత తీసుకోండి, మంచి స్థలము, మా భవన నిర్మాణ కార్మికులకు అద్భుతమైన భవనం, ఒక 30 లక్షల రూపాయలు కూడా ఇచ్చి భవనం కూడా నిర్మింపజేస్తాం, మీరే కట్టుకోండి. మంచి స్థలం ఇస్తా, ఒక 30 లక్షల రూపాయలు నా ఎమ్మెల్యే నిధుల నుంచి మీకు శాంక్షన్ ఇస్తా, మంచి భవనాన్ని కూడా మీరు నిర్మించుకోండి అని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నా. సో ఏది ఏమైనా మిత్రులారా, మన భవన నిర్మాణ కార్మికులై చాలా విషయాలు నా దృష్టికి లెటర్ రూపంలో ఇచ్చిండ్రు. నేను మంత్రి మల్లన్న గారితోని, కమిషనర్ గారితోని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి ఇందులో ఎంత మేరకు చేయగలిగితే అంత మేరకు నా శాయశక్తుల మీకు సేవ చేయడానికి, మీకు సహాయం చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తా అని చెప్పి మరొక్కసారి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇకపోతే మిత్రులు ఇండ్ల గురించి కూడా మాట్లాడిండ్రు.
మన సిరిపేటలో కట్టిన దాంట్లో కొంతమందికి దొరికిన ఇళ్ళు కొంతమంది మాకు స్థలం ఉన్నది మా సొంత జాగలో ఇల్లు కట్టుకుంటామని కూడా నన్ను అడుగుతున్నారు కొత్త స్కీమ్ ఈ సంవత్సరం ఇప్పుడు వస్తది ఈ దసరా లోపే కొత్త స్కీమ్ వస్తది ఇంటడుగు జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి కొత్త స్కీమ్ కూడా వస్తుంది మన దాంట్లో కూడా ఎవరైనా అర్హులు ఉంటే పేదవాళ్ళు ఉంటే ఇల్లు లేని వాళ్ళు ఉంటే మీ స్వంత స్థలంలో ఇల్లు కట్టడానికి కూడా తప్పకుండా నిధులు మంజూరు చేపిస్తా అని చెప్పి కూడా మా సిద్ధిపేట కార్మిక సోదరులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా ఏది ఏమైనా మిత్రులారా ఒకటే విషయం నేను మీ అందరిని మనవి చేసేది ఇవాల మీ దయ మీ ప్రేమ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోని సిద్ధిపేటను ఎంత బాగా తీర్చిదిద్దినామో మీకు తెలుసు మీరటన హైదరాబాద్ పోయినా తిరుపతి పోయినా శ్రీశైలం పోయినా దేవుని దగ్గర పోయినా మీ సిద్ధిపేట అంటే మిమ్మల్ని ప్రేమగా చూసిండ్రు గౌరవంగా చూసిండ్రు తప్ప మీకు ఇంత చెడ్డ పేరుని నా జీవితంలో తీసుకురాలి ఎప్పుడైనా ఎప్పుడైనా ఈ పట్టణ అభివృద్ధి కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడ ఉండే ప్రజల సంక్షేమం కోసం నా శాయశక్తుల కృషి చేసిన ఆసుపత్రి సిద్ధిపేటలో మెడికల్ కాలేజీ తెచ్చి బ్రహ్మాండమైన ఆసుపత్రి కట్టిస్తా ఉన్నా ఇప్పుడైతే 500 కోట్ల రూపాయలతోని 1000 పడకల ఆసుపత్రి సిద్ధిపేటలో నిర్మాణం అవుతుంది భవిష్యత్తులో గుండెకు సంబంధించి క్యాన్సర్కు సంబంధించిన వైద్యం హైదరాబాద్ పోకుండా సిద్ధిపేటలోనే ప్రభుత్వంలో అందే విధంగా కూడా ఏర్పాటు చేపిస్తా ఉన్నా మరి విద్య పాలిటెక్నిక్ కాలేజీలు ఐటిఐ కాలేజీలు మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ కేంద్రీయ విద్యాలయం ఎన్నో స్కూళ్ళు కాలేజీలు తెచ్చి మన పిల్లల చదువుల కోసం కూడా కృషి చేసిన విషయం మీ అందరికీ తెలుసు విద్యలో వైద్యంలో కృషి చేసినాం పచ్చదనంలో స్వచ్ఛదనంలో కూడా సిద్ధిపేట పేరు గాంచిన విషయం కూడా మీకు తెలుసు ఆహ్లాదం ఆనందం కొమర్చెరువుపైన రంగనాయక సాగర్ పైన అద్భుతమైన ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించే విధంగా చేస్తున్నాం చక్కటి రోడ్లు సిద్ధిపేట నుంచి ఎటుపోయినా ఇప్పుడు రోడ్ల నిర్మాణం బాగా చేస్తున్నాం ఇప్పుడు ఇటు రామంచదాకా 4 లైన్ రోడ్ అవుతుంది ఇప్పుడు ముండ్రాయి దాకా 4 లైన్ రోడ్ శాంక్షన్ చేపించిన అటు పుల్లూరు దాకా 4 లైన్ రోడ్ పని అయిపోయింది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇరుకోడు తోర్నాల దాకా కూడా 4 లైన్ రోడ్ పని స్టార్ట్ చేస్తా ఉన్నా ఇటు ఎంచాన్పల్లి దాకా కూడా 4 లైన్ రోడ్ చేస్తా ఉన్నాం సిద్ధిపేట చుట్టూ రింగ్ రోడ్ వస్తున్నది దుద్దెడటూ దుద్దెడ దుద్దెడల బయలుదేరి బుస్సాపూర్ మీదకెళ్ళి చిన్నకోడూరు మండలంకెళ్ళి నంగనూరు మండలంకెళ్ళి తిమ్మాయిపల్లికెళ్ళి దర్గకెళ్ళి మళ్ళా దుద్దెడకి చేరుతుంది దుద్దెడటూ దుద్దెడ 160 కోట్లతో ఒక రింగ్ రోడ్ కూడా సిద్ధిపేటకు రాబోతా ఉన్నది ఫస్ట్ రింగ్ రోడ్ ఏమో ఇది ఉన్నది ఆల్రెడీ మండల ఆఫీస్కెళ్ళి ఇది రెండవ రింగ్ రోడ్ సిద్ధిపేటకు మీ అందరి ప్రేమ ఒక్క ఏడాది లోపల సిద్ధిపేటకు రైలు కూడా వస్తుంది రాబోతా ఉందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం ఇంకా రాందే ఉన్నదే రైలు వచ్చే రోడ్లు వచ్చే కాలేజీలు వచ్చే స్కూళ్ళు వచ్చే దవాఖాన వచ్చే కాళేశ్వరం నీళ్ళు వచ్చే మంచి నీళ్ళు వచ్చే రింగ్ రోడ్లు వచ్చే ఒక్క విమానమే మిగిలింది ఇక అది అదొక్కటే మిగిలింది ఇక తప్పితే ఆల్మోస్ట్ పలాంది సిద్ధిపేటలో లేదు అని వాళ్ళు ఏలు పెట్టి చూపకుండా అయితే మీ అందరి దయతో నేను చేసినది వాస్తవమా కాదా మీరే చెప్పండి ఏది మనకు కుడి ఎడమ కావచ్చు కానీ పలాంది సిద్ధిపేటలో లేదు అనకుండా కేసీఆర్ ఆశీస్సులు మీ అందరి ప్రేమ నా శాయశక్తుల నేను చేసుకుంటూ వచ్చిన గుడి కట్టినం బడి కడుతున్నాం ఏం గట్ల ఇంటిగ్రేట్ చేపల మార్కెట్ చూడలేదా మీరు కాదని శ్మశాన వాటిక గురించి పట్టించుకున్నాం మార్కెట్ గురించి పట్టించుకున్నాం గుడి గురించి పట్టించుకున్నాం బడి గురించి పట్టించుకున్నాం కాలేజీ పట్టించుకున్నాం దవాఖానా పట్టించుకున్నాం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేసినాం రోడ్లు చేసినాం ప్రతి విషయంలో కూడా 10 మంది సిద్ధిపేటకు వచ్చి నేర్చుకొని పోయేటట్టే చేసినాం తప్ప పలానోళ్ళు ఏలు పెట్టి గిరి చేయలేదని మాత్రం మనం ఇప్పటిదాకా ఎవరు చెప్పలే ఎవడన్న మనం తిడితే తిట్టిరు ఏమని తిట్టిరు అంటే అన్ని నువ్వే చేసుకున్నావు రాని తిట్టిరు నన్ను గంతకు మించి నన్ను ఇంకో తిట్టి అయితే చాలా తిట్టిరు ఎవరన్నా సిద్ధిపేటకేనా అని చెప్పి తిట్టే ప్రయత్నం చేసిరు తప్ప నన్ను ఇంకా వేరే తీరుగానైతే ఒకటి తిట్టినట్టు కొట్టలే నాకు ఎవడు అక్కస్తో తిట్టే తిట్టచ్చు కానీ తప్పు చేసినామని తిట్టినోడైతే లేడు ఇప్పటిదాకా అరే నువ్వే తీసుకుపోయినావు అని తిట్టి అంటే మరి నా ప్రజలు నన్ను 100,000 గెలిపించినప్పుడు వాళ్ళకి సేవ చేయడం నా బాధ్యతనా కాదా లోకమంతా చేయాల్సిందే నా ప్రజల ప్రేమను నా ప్రజల అభిమానాన్ని కాపాడుకునే బాధ్యత కూడా నా మీద ఉంటుంది మరి ఆ ప్రజలను అంత చూసుకున్నారు కన్న కొడుకు లెక్క తండ్రిలాగా ఒక అన్నలాగా ఒక తోబుట్టువులాగా నా మీద ఎంతో ప్రేమ అభిమానం చూపినప్పుడు ఒక తోబుట్టువులాగా ఒక కొడుకులాగా ఒక తండ్రిలాగా వారికి సేవ చేయాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంటుంది తప్పకుండా నేను చేస్తూనే ఉంటా నాకు జీవితంలో ఇంతకంటే ఆనందం ఏముంటుంది మీ అందరి ప్రేమ కంటే మీ అందరి ఆశీస్సుల కంటే ఇంకోటి ఏముండదు అందుకే నా కుటుంబం లాగా చూసుకుంటా సిద్ధిపేట నియోజకవర్గం నా భార్య పిల్లలు ఎట్లనో ఈ నియోజకవర్గ ప్రజలందరూ నా కుటుంబ సభ్యులుగానే నేను భావిస్తాం సో ఏది ఏమైనా మీ యొక్క శ్రేయస్సు కోసం మీ కష్టం ఎందుకంటే ఇలా కార్మికులు లేని సమాజాన్ని ఊహించలేము కార్మికులు లేకుండా
ఏ సమాజం కూడా ఒక అడుగు కూడా ముందుకు పడదు మరి ఇలాంటి కార్మికుల ప్రేమ అభిమానాలు మీ కా మీ యొక్క కష్ట సుఖాలను తప్పకుండా శ్రద్ధతో నా శాయ శక్తుల మీ యొక్క మంచి కోసం మీ శ్రేయస్సు కోసం మీ మీ యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తానని మీ అందరికీ నేను పేరు పేరున మనవి చేస్తూ త్వరలోనే మంచి భవనము డబ్బులు శాంక్షన్ చేసి తిరిగి మళ్ళా మనం కలుద్దాం ఆ శంకుస్థాపన కార్యక్రమం అద్భుతంగా చేసుకుందాం అని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ।